కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ 115 డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రంజిత ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలాజీనగర్ టీడీపీ అభ్యర్థి రంజిత గౌడ్ దూసుకుపోతున్నారు. ఓటర్ల నుంచి ఆమెకు మంచి స్పందన లభిస్తుంది. ఈ రోజు ఆమె డివిజన్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో అభిమానం ఇంకా చెక్కు చెదరకుండా ఉందన్నారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం అని, తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారు పేరని అన్నారు. నేటికే హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, మరోసారి జిహెచ్ఎంసీ ఎన్నికలో తెలుగుదేశాన్ని గెలిపించడం ద్వారా అభివృద్ధికి ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, రాజా, కృష్ణ గౌడ్, సుధీర్ పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రకరకాలుగా ఇప్పుడు నాయకులు మారేదానికి మనకి ఇబ్బందులు వస్తున్నాయి. నాయకులంటే మన నాయకులే ఇబ్బంది పెడతారు, ఎవరో కాదు కదా. మనం ఎందుకు నాయకులే? గాంధీ గారిని నేను ఒకసారి విజయరామరావు పట్టణ చూడటం పెట్టాను. నేను మన దగ్గర మేము సన్మానం చేసినప్పుడు ఆయన రాజకీయంలో లేడు. అప్పుడు లేదు కూర్చోండి సార్, నాకు ఎందుకు నేను తిరుగుతుంటా ఆయన అమ్మడి లేదు. అప్పుడు ఎంతో కష్టపడి మేము బయటికి తీసుకొచ్చాం, తర్వాత వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ కేపీహెచ్బీ 115 ప్రచారం చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ కలిసి వచ్చాను. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు, టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎల్ రమణ గారికి అండ్ సుహాసిని అక్క గారికి చాలా థ్యాంక్స్. ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైనా కానీ, రోడ్డు సమస్యలు కానీ, అండ్ క్లీనింగ్ సమ ఎవ్రీడే క్లీనింగ్ అయినా, ఎలాంటివి ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను పరిష్కరిస్తాను. నేను ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి నన్ను గెలిపించండి, నాకు అవకాశం ఇవ్వండి. సపోర్టర్స్ జై టీడీపీ, వోట్ ఫర్ సైకిల్.